హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాపవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే తీద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ టైం వచ్చేసి 9 అయితే అయింది. మేము కొంచెం లేట్గానే లెగిస్తాం, ఎందుకంటే చిన్న లేవడు. అంటే నేను లేవగానే వెంటనే లేచిపోతాడు. ఇంకా ఎందుకు ఆయన ఇద్దరు డిస్టర్బ్ చేయడం, ఇంకా అందుకని చెప్పేసి నాకు కూడా లేజీగా అయితే అలవాటు అయింది. ఇప్పుడు ఇంకా చలికాలం కదా, లేవలేకపోతున్నాము. ఇంకా 9 అయితే అయింది, ఇప్పుడైతే లేచాము. నేను ఇంకా లేవగానే ఫస్ట్ అయితే సాంబార్ అయితే చేసి పెట్టేశాను, ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు సాంబార్ ఇడ్లీ అయితే చేయమన్నారు. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ కోసం అయితే ఇంకా నేనైతే కలిపి పెడుతున్నాను. అలా ఒకే గిన్నెలో కలుపుకోకుండా మనం చక్క కొద్ది కొద్దిగా తీసి కలుపుకుంటే పిండి అనేది పులవదు, మంచిగా అయితే బాగుంటుంది. నేనైతే అలా చేస్తాను, ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. ఇంకా సాంబార్ ఇడ్లీ కదా, కొంచెం తక్కువే పెడుతున్నాను. ఎక్కువ పెడితే ఎందుకంటే తినలేము, నార్మల్గా చట్నీ అయితే తినగలం కదా. పెట్టేసిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసాను, ఒక పక్క సాంబార్ అయితే కాగుతున్నాయి. ఇంకా పాలు అండ్ ఎగ్స్ అలాగే తీసి బయట అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ గిన్నెలు కడిగేశాను కదా, అవైతే మంచిగా ఆరిపోయినాయి కదా. ఇప్పుడైతే అవైతే ఇంకా నేనైతే ర్యాక్లో అయితే సర్ది పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ అయిపోయింది, సాంబార్ కూడా అయితే అయిపోయింది. ఇంకా పాలు, ఎగ్స్, చిన్ను కోసం నా కోసం అయితే పెట్టాను, అవి కూడా ఓ పక్కన అయిపోతూ ఉంటవి. ఇంకా మేము పక్కనైతే ఇంకా బ్రష్ చేసి అంతా ఫ్రెష్ అయ్యి అయితే మేమైతే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. బాదం పప్పులు ఒలిచి పెట్టాను అండ్ చట్నీ ఉండింది. ఇంకా సాంబార్ కూడా అయితే అయిపోయింది. వాళ్ళ డాడీకి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా చిన్నుకైతే తినిపిస్తాను, చిన్ను తిన్న తర్వాత అయితే నేను తింటాను. ఇంకా చిన్నుకి నార్మల్గా మేము ఏది తింటే ఆయన అదే ఇష్టపడతాడు. ఇంకా ఆయనకు కూడా సాంబార్ ఇడ్లీనే కావాలంట, నేను నార్మల్గా తింటాడేమో చట్నీతో అనుకున్నాను, అలా వద్దంట. ఇంకా అందుకని చెప్పి ఆయనకి నేను ఫస్ట్ అయితే తినిపిస్తున్నాను. ఆయనకి పెట్టేసిన తర్వాత ఇంకా ఆయనకి ఫ్రెష్ అయితే చేసేసాను. ఇంకా చిన్ను నేను కూడా ఫ్రెష్ అయిపోయాము, ఎందుకంటే బయటకు వెళ్దామని చెప్పేసి. అంటే ముందే ఇంకా ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చేసి బయట కూడా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసేసాను. ఆ పనంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పనంతా ఇంకా రైస్ అయితే పెట్టేశాను. సాంబార్ ఉన్నవి మధ్యాహ్నానికి అవి అయితే సరిపోతుంది. చిన్నకి పాలు ఇచ్చేసాను, ఎగ్ కూడా పెట్టేశాను. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అలా అయితే అవుతుంది. మేమైతే బయటకు వెళ్ళే పని ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళాము. ఒక 1/2 అవర్లో పని కూడా అయితే అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసరికి రైస్ కూడా అయితే అయిపోయింది. గిన్నెలు అయితే ఇంకా ఒక టిఫిన్వే ఉన్నాయి, అవైతే నేను అయితే ఇప్పుడైతే క్లీన్ చేయలేనని చెప్పేసి ఇంకా వదిలేశాను. తర్వాత క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి కూడా రెడీ అయిపోయారు. ఆయన అయితే భోజనం అయితే చేస్తున్నారు, వద్దంటే వద్దన్నారు. కొంచెం అయితే ఇంకా తిని వెళ్ళారు. మా చిన్ను చూసారా, ఎప్పటి నుంచో షేర్ చేద్దామని అనుకుంటున్నావు ఈ వీడియో, ఎందుకంటే ఆయన అసలు బల్లే చేస్తాడు. ఏ చేసిన ఇంట్రెస్ట్గా కమలా పండు చూసారా ఎలా ఒలుస్తున్నాడో. నేనే తీస్తా అంటాడు, నేను తీస్తే అస్సలు ఊరుకోడు, ఆయనకు నచ్చదు, నేను తీస్తా అంటాడు. అంటే చాలా మంచి పనులు చేస్తాడు. కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నవి. చిన్నాళ్ళు కదా, ఇప్పుడేం నేర్చుకుంటారు. ఇంకా అలా మంచిగా ఒలుస్తాడు. కాయ మొత్తం ఒలిచేసిన తర్వాత కమలాకాయ తొనలు మనకి ఎవడ తినమని అవి కూడా కింద పడేస్తాడు తొక్కలతో పాటు. చూసారా ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాడో అసలు. అంటే మనం పిల్లలకి ఏదైనా చేసేటప్పుడు ఇలా చెప్తూ చేపిస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. మా చిన్న అలానే అలవాటు చేసుకుంటున్నాడు. అంటే కొంచెం చిన్న వాష్రూమ్కి వెళ్ళు, బాత్రూమ్కి వెళ్ళాలి, ఇక్కడ పోయకూడదు అని చెప్తే ఇంకా ఆయన ఒకసారి చెప్పాను ఇంకా అట్లనే వెళ్తాడు. వెళ్ళి చక్కగా ఇంకా వాష్ చేసుకుని వాటర్ పోసి వస్తాడు. నాకు భలే ముచ్చట అవుతుంది అప్పుడు. అసలు కొన్ని అలా అలవాటు అయినవి, కానీ కొన్ని ఇంకా అల్లరి పనులు కూడా చేస్తున్నాడు. అన్నీ కింద పగలగొట్టేస్తాడు. ఇంకా అవి స్కూల్కి వెళ్ళేసరికి మాంతాడేమో, ఇంక ఇప్పటికైతే గుడ్ బాయ్ కొన్ని, ఎందుకంటే ఇంకా ఆ ఏజ్లో అలా అయితే చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు చూసారా కాయ మొత్తం అయితే వలిచాడు. ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వడు కింద పడేస్తాడు చూసారా, అలా చేస్తాడు. ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి ఇంకా ఆయనైతే వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత చిన్నుకు పెట్టేసి నేను కూడా అయితే తినేసాను. తిన్న తర్వాత ఇంకా మార్నింగ్ అండ్ అలాగే నైట్ కూడా ఇంకా అరటిపండు అయితే తింటాం. మాకైతే అలవాటు ఉండింది. అంటే ఇంటి దగ్గర ఆంధ్ర సైడ్ అయితే తినను నేను, ఎందుకంటే అక్కడ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ సైడ్ భలే ఉంటాయి, స్వీట్ ఉండవు, ఎక్కువ బాగుంటాయి. ఇంకా చిన్న నేను తినేసి అయితే అలా అయితే రెస్ట్ తీసుకున్నాము, పడుకున్నాము బాగా. ఇంకా లేచేసరికి 5 అయితే అయింది. చిన్న అయితే ఇంకా ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే ఇంక ఇల్లు చూసారా పడుకునేటప్పుడు ఎలా చేశాడో, చిందర వందరగా మొత్తం అయితే క్లీన్ చేయాలి. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చిన్ను కోసం అయితే పాలు అయితే వేడి చేస్తాను ఫస్ట్ లేవగానే, ఎందుకంటే అలా వేడి చేసి పెట్టేస్తే అవి చల్లారుతూ ఉంటాయి కదా. ఆ పాలు చల్లారేటప్పుడు నేను ఇంకా 1 అవర్ బయటకు తీసుకెళ్ళి బయట అయితే ఆడిపిస్తాను, ఎందుకంటే కొంచెంసేపు అటు ఇటు పిల్లల్ని చూసి ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడు. అలా 1 అవర్ ఆడిపించేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆడుకున్న తర్వాత ఆయనకైతే ఇంకా పాలు పట్టిస్తాను. పాలు పట్టించేసిన తర్వాత ఇంకా ఆయన పైన ఆయన చూసుకుంటూ బొమ్మలతో ఆడుకుంటాడు.
కానీ చెప్పడం మర్చిపోయి చిన్నకు లేవగానే బిస్కెట్ కానీ ఏమన్నా ఇవ్వాలి లేదంటే ఏడుస్తూనే ఉంటాడు. ఇవాళైతే చాక్లెట్ ఇమ్మన్నాడు. నేనైతే చాక్లెట్స్ చాలా తక్కువ మేము, వాళ్ళ డాడీ ఊరుకోరు. ఇంకప్పుడప్పుడు నేనే ఇస్తాను, బిస్కెట్ అయితే ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ మేము మధ్యాహ్నం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కొబ్బరి బండం వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాము. ఇంకా నేను అవైతే ఇంకా తాగి పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడు ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసి బయట పెట్టాను, కూలింగ్ తగ్గుతాయి అని చెప్పేసి. వెంటనే అలా తీసుకోకూడదు కానీ అని చెప్పి ఇంకా ఇప్పుడైతే ఇల్లు మొత్తం అయితే ఇంకా ఎక్కడక్కడ సర్దేసేసి మొత్తం అయితే ఊడుస్తున్నాను. నేను సర్దుతా ఉంటాను, నా వెనకాల చిన్న మొత్తం లాక్కొని వస్తూ ఉంటాడు. ఇంకా వీడియో లెంది అయిపోతుందని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను ఇది. ఇంకా అలా ఇల్లంతా అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా చిన్నుకైతే నేను ఫ్రూట్స్ అయితే పెడతాను ఈవినింగ్ ఏదో ఒకటి. అంటే ఆయన తిన్నదనిపోయిన నా సాటిస్ఫాక్షన్ కోసం ఒకటో రెండో కంపల్సరీ పెట్టాలి. ఇంకా ఈరోజు అయితే సపోటా తింటా అంటున్నాడు, ఎందుకంటే ఆయనకి బాగా నచ్చినవి మధ్యాహ్నం తీసుకొచ్చాము, మంచి స్వీట్ ఉన్నవి, ఇంకా పెట్టు పెట్టు అని చెప్పి అంటున్నాడని. ఇంకా ఆయన నేను ఇద్దరం తిందాం అని చెప్పేసి అయితే తీసుకున్నాము. చిన్ను పెట్టేసి నేను కూడా అయితే తిన్నాను. ఇంకా తిన్న తర్వాత అలా అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి 7:30 అలా అయ్యింది. ఇంకా మార్నింగ్ 4 అయితే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి చిన్ను కోసం నా కోసం అని చెప్పేసి ఇంకా మేమైతే ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నాము. ఇంకా రైస్ మార్నింగ్ వాళ్ళ డాడీ కొంచెమే తినెళ్ళారు. ఇంకా అన్నం అంతా అలానే ఉంది. ఇంకా నేనైతే అదే తిన్నాను, చిన్నుకు మాత్రమైతే వండాను. వాళ్ళ డాడీ ఇంకా ఆఫీస్లో తినేసి అయితే వస్తారు. అన్నం పప్పు చెప్పు మమ్మీకి. అబ్బా అక్కడ పెడుతున్నావు సరే వాళ్ళకా, సరిగ్గా చెప్పు నీకు వచ్చినా. ఇగో పప్పు పప్పు కలిపేసావు మమ్మీకా. బాయ్ బాయ్. ఇంకా గిన్నెలు మొత్తం అయితే క్లీన్ చేసేసి చిన్ను నేను అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి ఇంకా చిన్ను కూడా అయితే భోజనం అయితే తినిపెట్టేశాను. తినిపెట్టేసి ఇంకా నేను కూడా అయితే తినేసి అలా అయితే ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. గిన్నెలు అయితే ముందే కడిగేశాను. ఇంకా ఇది ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కమెంట్ కూడా చేసేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.